हेलो व्यूअर्स, वेलकम टू वाईशो क्रिएटिविटी। चिकन हलीम सिंपल स्टेप्स तो ईजी गा बाईट दोरिके हलीम टेक्स्चर हलीम टेस्ट वच्चेलागा चेसानु। एला चेयाला चूपिस्तानु। दीनिकि मुंदुगा मुंदु रोजु नाइट ओक 100 ग्राम्स गोधुमलु नानबेट्टुकोवाली। अंड 1 स्पून एर्र कंदिपप्पु, 1 स्पून कंदिपप्पु, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ బాస్మతి రైస్, 1 స్పూన్ శనగపప్పు అండ్ 1 స్పూన్ పెసరపప్పు, వీటన్నిటినీ ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి। బాగా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి। ఇది నేను చెప్పే క్వాంటిటీ ఒక 1/2 కేజీ చికెన్ కి। అండ్ 5 అవర్స్ తర్వాత ఒక పెద్ద గిన్నెలో నానబెట్టుకున్న గోధుమలు వాటర్తో సహా వేసేయాలి। అండ్ ఆల్రెడీ 5 అవర్స్ ముందు నానబెట్టుకున్న పప్పులు అవి కూడా వాటర్తో సహా వేసి ఉడకబెట్టుకోవాలి। కుక్కర్లో మాత్రం ఉడకబెట్టద్దు, ఇలా విడిగానే ఉడకబెట్టుకుంటే బాగుంటుంది। ఇందులో ఒక 2 బిర్యానీ ఆకు అండ్ రుచికి సరిపడా ఉప్పు నేను 2 స్పూన్స్ వేసాను। మీరు ఇంకా ఉప్పు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి। ఈ పప్పులు ఉడికే లోపు మనం చికెన్ ని ఫ్రై చేసుకుందాము। ఒక 100 గ్రామ్స్ ఆయిల్, ఇంకో 100 గ్రామ్స్ నెయ్యి, సో టోటల్ 200 గ్రామ్స్ మీరు కంప్లీట్ గా నెయ్యి యూస్ చేసుకోవచ్చు, ఆయిల్ యూస్ చేసుకోవచ్చు। ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా చీల్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి అండ్ 10 పచ్చిమిరపకాయలు। ఇవి ఒక 2 మినిట్స్ అట్లా వేగాక ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ బాగా తిప్పుకోండి అండ్ ఇందులో ఒక 2 బిర్యానీ ఆకు, ఒక 10 లవంగాలు, ఒక 6-7 యాలకులు, ఒక స్పూన్ సాజీరా, ఒక స్పూన్ తోక మిరియాలు అండ్ ఒక స్పూన్ మిరియాలు। మీరు తోక మిరియాలు లేకపోతే మిరియాలు 2 స్పూన్స్ వేసుకోవాలి అండ్ ఇవి 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనము హలీంకి ఎప్పుడు కూడా చికెన్ తీసుకునేటప్పుడు పెద్ద పెద్ద పీసెస్ తీసుకోవాలి, చిన్న పీసెస్ ఎప్పుడు తీసుకోవద్దు। పెద్ద పెద్ద పీసెస్ తీసుకుంటే మీకు ఆ టెక్స్చర్ కరెక్ట్గా వస్తుంది బయట హలీం లాగా। బోన్లెస్ తీసుకోవచ్చు, బోన్స్తో కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం। ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో ఒక స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ గరం మసాలా అండ్ 1/2 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీర అండ్ 1/2 కప్ గులాబీ రేకులు। ఫ్రెష్ గులాబీ రేకులు దొరకకపోతే ఎండు గులాబీ రేకులు కూడా వాడుకోవచ్చు అండ్ చికెన్కి తగ్గట్టు ఒక 2-3 స్పూన్స్ ఉప్పు వేసి బాగా తిప్పాలి। చికెన్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మనం, ఎందుకంటే కంప్లీట్గా ఉడకబెట్టేసుకుంటాం। చికెన్ మునిగేంత వరకు ఒక అట్లీస్ట్ ఒక 1 లీటర్ వాటర్ పోసి కుక్కర్ క్లోజ్ చేసి 10 నుండి 15 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। అది కుక్ అయ్యేలోపు ఇదిగోండి మన పప్పులు కూడా ఉడికిపోయాయి, దీన్ని మనము పప్పు గుద్దుతో మెదుపుకోవాలి। ఒకవేళ మీరు పప్పు గుద్దుతో మెదుపుకోవడం కష్టం అనిపిస్తే మిక్సీలో కూడా పేస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం గోధుమలు గట్టిగా ఉంటాయి, ఎంత ఉడికినా కూడా గోధుమలు అంత తొందరగా నలగవు పప్పు గుద్దుతో, సో మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి। నేను మిక్సీలో పేస్ట్ చేసుకున్నాను, చూడండి ఎట్లా వస్తుంది టెక్స్చర్ అండ్ ఇప్పుడు మన చికెన్ కూడా ఉడికిపోయింది। అలా పైన నూనె తేలుతుంది, నూనె నెయ్యి వేసాం కదా, ఆ నూనెని వేరే సపరేట్ గిన్నెలోకి తీసి ఉంచుకోండి। ఎందుకు ఇలా పెట్టుకుంటున్నామో నేను వీడియో చివరిలో చెప్తాను।
అలా ఆయిల్ తీసి పెట్టుకున్న తర్వాత ఈ ఉడికిన చికెన్ని మనం స్మాష్ చేసుకోవాలి. దీన్ని మాత్రం మిక్సీలో వేద్దు, గరిటెతో కానీ పప్పుగుత్తితో కానీ స్మాష్ చేసుకోండి. చూడండి మెత్తగా ఉడికిపోయింది చికెన్. ఇలా మెదుపుకున్న ఈ గ్రేవీని మనం పప్పులు స్మాష్ చేసుకున్నాం కదా, ఉడకపెట్టుకున్న పప్పులు, ఆ మిక్చర్ ఇందులో వేసేసేయండి. అది ఈ పప్పులు అందులో వేసుకోవచ్చు, లేదంటే చికెన్ ఎలా వీలుంటే మీరు అలా చేసుకోవచ్చు, బట్ రెండు మిక్స్ అయిపోవాలి. పప్పులు అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా ఓకే, లేకపోతే చికెన్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా ఓకే, ఎలా అయినా ఒకటే. ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ అయిపోయేలాగా కలపాలి. ఇలా మెదుపుకోవాలి. రెండు ఫ్లేవర్స్, చికెన్ ఫ్లేవర్స్ పప్పులకి పట్టుకోవాలి, పప్పుల ఫ్లేవర్స్ చికెన్కి ఉండాలి. సో అలా అయ్యేలాగా బాగా స్మాష్ చేయాలి. చూడండి ఇలా అవుతుంది మొత్తం. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో, హైలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో అలా తిప్పుతూ కుక్ చేసుకోవాలి. చూడండి టెక్స్చర్, ఆ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలను మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదు ఇలానే చాలు అనుకుంటే మీరు ఎలాంటి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది, బయట మనకు దొరికే హలీం టెక్స్చర్. టేస్ట్ కూడా మీకు ఎగ్జాక్ట్ ఉంటుంది, ఎందుకంటే మీరు గోధుమలు యూజ్ చేశారు కదా. సో టేస్ట్ కూడా ఎగ్జాక్ట్గా బయట హలీంలానే ఉంటుంది. సో 15 మినిట్స్ అలా పప్పుగుత్తితో మెదుపుతూ తిప్పుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా, ఒక 15 మినిట్స్ చాలు. ఒకసారి ఇక్కడ ఉప్పు చూసుకొని మీకు సరిపోవు లేదంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. మన టేస్టీ హలీం రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్, ఆ ఆయిల్ని యాడ్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ వేయించుకున్న జీడిపప్పులు వేసి హాట్ హాట్గా సర్వ్ చేయండి. ఈ వీడియో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.